సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్. కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి, క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా ద సిల్వా ఆన్ బీయింగ్ ఎలెక్టెడ్ ఎట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్, హోపింగ్ దట్ ది న్యూ గవర్నమెంట్ విత్ స్ట్రెంగ్థన్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అన్ ఎండ్ టు ఇయర్స్ ఆఫ్ డివైసివ్ అడ్మినిస్ట్రేషన్. బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది, గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతరమే కాదు, ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని. ఆయన నన్ను స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకుల దగ్గర చేపిస్తారు, చేయిపించి నేరం మన మీద మోపే ప్రయత్నం, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి, విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాలా రూట్లో. ఇవి కానీ ఈరోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు. నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోన వీరభద్రరావు, సంధ్యా అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది ఇది. అతను వైసీపీ నేత పోన్ చంద్రరావుకి సోదరుడు. వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారు నాకు తెలియదు. ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తామంటే అనిపించింది, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళున్నారని. అది వాస్తవం లేదా సిబిఐ తేల్చాలి. అంటే ఏ విధంగా పోతున్నారు? ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరి తెగిచ్చారనే దానికి ఒక ఎగ్జాంపుల్, మొన్నే చాలా బాధ కలిగింది, ఏపీపీఎస్సి 2019లో టెండర్లు పిలిచి నేను నోటిఫికేషన్ ఇచ్చా, దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పీల పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్తో కరెక్ట్ చేయకూడదు, మాన్యువల్గా చేయాలి. ఫస్ట్ టైం కంప్యూటర్గా చేశారు, అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్గా చేశారు. ఆ మాన్యువల్గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు, రాకపోతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు. ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు, ఇక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజనాల డబ్బులు ఇచ్చారు, ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు, ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి రికార్డు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు, అన్ని చేశారు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా చేపించాడు, మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు, కోర్టులో 2 సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అల్టిమేట్ గా ఏ వ్యక్తి అయినా సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కోర్టు ద్వారా వస్తుంది. ఈరోజు ఒకవేళ న్యాయం డిలే అయినా న్యాయం జరుగుతుంది, పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అలాంటి కేసు చేస్తే ఇంతవరకు దానికి కూడా సమాధానం లేదు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మళ్ళీ. ఇవన్నీ కూడా ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలనో, రికార్డ్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారని ఏపీపీఎస్సీ కూడా, పాత రికార్డ్స్ అన్ని.
ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నేను చూస్తే మాధవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.